జాగ్రత్త అంటూ హైకోర్టు రిజిస్టార్ సంతకంతో నకిలీ నియామకం పత్రం జారీ న్యాయమూర్తుల పేర్లు చెబుతూ డబ్బులు వసూలుకు ప్రయత్నాలు తీవ్రంగా స్పందించిన హైకోర్టు పోలీసులకు ఫిర్యాదు అలాంటి వారి మాయలో పడద్దని అభ్యర్థులకు హెచ్చరిక ఉద్యోగ సమాచారం కోసం హైకోర్టు వెబ్సైట్ని అనుసరించాలని స్పష్టకరణ హైకోర్టుతో పాటు దిగుకోర్టులో భారీగా పోస్టులు భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసే నేపథ్యంలో దాన్ని సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్ల రంగంలోకి దిగారు డబ్బు ఇస్తే ఉద్యోగం గ్యారంటీ అంటూ అభ్యర్థులను గురిటీ కొట్టిస్తున్నారు ఏకంగా హైకోర్టు రిజిస్టార్ల సంతకాలను పోర్చి చేసి ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేసేస్తున్నారు కొన్ని చోట్ల హైకోర్టు న్యాయమూర్తుల అధికారుల పేర్లు వాడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇలాంటి ఘటనలు తమ దృష్టికి రావడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది ఇటీవల నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను జారీ చేసిన మోసగాళ్ళతో పాటు వాళ్ళ నుంచి నియామక పత్రం పొందిన ఒక వ్యక్తిపై కూడా గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది కోర్టుల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన పదిహేను మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో మోసగాళ్లకు వారి బారిన పడుతున్న అభ్యర్థులకు హైకోర్టు గట్టి హాజరకాలు చేస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు